ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతినందును గాక. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు జకరియ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకునుడి. ఈరోజు ప్రభు సర్వశక్తుడైన దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన మాట ఏంటి అంటే, మీరు దేనికోసమైతే భయపడుతూ ఉన్నారో ఆ విషయాల్లో మీరు భయపడక ధైర్యము తెచ్చుకునుడి. హల్లెలూయా. మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏ విషయాల్లో మీరు భయపడుతున్నారో భయపడవద్దు, మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి. సో ఎలాగ ప్రభు ఆ మాటను వారికి తెలియచేస్తూ ఉన్నారు అంటే, ఒకప్పుడు మీరు యూదా అన్యజనుల మధ్య శాపాస్పదంగా మీరు ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండునట్లు నేనే మిమ్మల్ని రక్షిస్తాను, కాబట్టి మీరు భయపడద్దు. అంటే ఒకప్పుడు ఉన్న శాపకరమైన పరిస్థితిని ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకుని మీరు కృంగిపోవలసిన పని లేదు, మీరు భయపడవలసిన పని లేదు. ఏ విషయాలు అయితే మీరు భయము 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 అని చెప్పి బాధపడుతూ ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారో, చాలా వేదనతో ఉండి ఉన్నారో, ఆ పరిస్థితులన్నిటినీ ప్రభు చూచి ఉన్నారు. అన్య జనుల మధ్య మీరు ఆశ్రదకరంగా ఉండవలసిన మీరు శాపాస్పదంగా మీరు ఉండి ఉన్నారు కదా. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ అన్య జనుల మధ్య మీరు ఇంతవరకు కూడా శాపాస్పదంగా ఉండి ఉన్నారు, అయితే నేను ఒక నూతనమైన కార్యాన్ని మీలో జరిగిస్తూ ఉన్నాను. నేను మిమ్మను రక్షిస్తూ ఉన్నాను. దేని నుండి రక్షిస్తూ ఉన్నాను అంటే శాపము నుండి. మీరు ఇప్పుడు అన్యజనుల మధ్య మీరు శాపాస్పదముగా ఎలాగైతే ఉన్నారో అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు ఎక్కడైతే శాపముగా ఉండి ఉన్నారో అక్కడే మీ వల్ల ఆశీర్వాదం కలుగుతూ ఉంది. మీరు ఆశీర్వాద కారకులుగా మీరు అక్కడ ఉండబోతూ ఉన్నారు. ఏ అన్యజనుల మధ్య మీరు ఆ అవమానాన్ని, నిందను, హేళనను మీరు భరించి ఉన్నారో అక్కడే మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నేను ఉంచుతూ ఉన్నాను. కాబట్టి మీరు భయపడక ధైర్యం తెచ్చుకునుడి. ఏ విషయాలైతే మీరు భయపడిపోతూ ఉన్నారో, ఏ విషయాలను బట్టి మీరు కృంగిపోతూ ఉన్నారో, ఏ విషయాలను బట్టి మీరు చాలా అవమానాలు, నిందలు అన్నిటినీ కూడా భరిస్తూ మానసికంగా నలిగిపోతూ ఉన్నారో, సో ఆ పరిస్థితుల్లో ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు, మిమ్మల్ని నేను ఆశీర్వాద కారకులుగా నేను మిమ్మల్ని చేస్తూ ఉన్నాను, మీ వలన అనేకులు ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వాదాస్పదముగా నేను మిమ్మల్ని ఉంచుతూ ఉన్నాను, కాబట్టి నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను. ఆ శాపము నుండి మిమ్మల్ని రక్షించి మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండునట్లుగా నేనే మిమ్మల్ని రక్షిస్తున్నాను, కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు, ధైర్యాన్ని తెచ్చుకోనండి అని చెప్పి అక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన ఏ విషయాల్లో మీరు భయపడుతూ ఉన్నారు? ఏ కష్టం మిమ్మల్ని భరించలేనిదిగా చేస్తూ ఉంది? ఏ వేదన, ఏ మానసికమైన ఒత్తిళ్ళు మిమ్మల్ని క్రొంగదీస్తూ ఉన్నాయి? ఎలాంటి పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నప్పటికీ, ఎలాంటి అవమానాలు, బురదలు మీ మీద చల్లుతూ ఉన్నప్పటికీ, మీ మీద ఒకవేళ అబద్ధాలన్నీ చెబుతూ మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నప్పటికీ, ఏ విషయం గుండా మీరు వెళుతూ ఉన్నారు, ఏ శ్రమ గుండా మీరు వెళుతూ ఉన్నారు, ఏ కష్టం గుండా మీరు వెళుతూ ఉన్నారు, ఏ బలహీనతతో మీరు బాధపడుతూ ఉన్నారు, ఏ సమస్య మిమ్మల్ని క్రొంగదీస్తూ ఉందో, సో వాటన్నిటిలో కూడా ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఏ విషయాల్లో కూడా భయపడవద్దు. మరొకటి ఏంటి అంటే,
మిమ్మను ఆశీర్వాదాస్పదముగా నేను చేస్తూ ఉన్నాను అని దేవుడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అంత చక్కని ధైర్యం కలిగిన మాటలు ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా ఇంకా ఎందుకు మనం భయపడాలి? ఇంకా ఏ విషయాల్లో మనం కృంగిపోతూ ఉంటాం? సో ప్రభు చెప్తూ ఉన్నారు, నేను మిమ్మలను ధైర్యపరచడానికి వచ్చి ఉన్నాను, నేను మిమ్మలను ఆశీర్వాదాస్పదముగా నేను మిమ్మల్ని ఉంచుతూ ఉన్నాను, కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు, ధైర్యాన్ని తెచ్చుకోనండి అని చెప్పి దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట మన హృదయాల్లో తీసుకుందాం. ఎక్కడ ఏ పరిస్థితిలో ఇది మనకి ఎందుకు వచ్చింది, ఈ శాపం, ఈ వేదన, ఈ కృంగిపోయే పరిస్థితులు, ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితి, బలహీనత, ఇది ఏంటి, ఇది శాపమా అని అనుకుంటూ ఉన్నారేమో, ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా నేను చేస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను, కాబట్టి దేనికి భయపడక ధైర్యం తెచ్చుకోనండి అని సర్వశక్తుడైన దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, భయపడవద్దు, అన్నీ ప్రభు చూసుకుంటారు, మీకు కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరెవరైతే ప్రభువ ఏ విషయాలకైతే భయపడుతూ ఉన్నారో, ఆందోళనతో ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారో, అలాంటి పరిస్థితులన్నిటిలో నుండి సంపూర్ణమైన విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. మీరే చెప్పి ఉన్నారు, నేను నిన్ను రక్షిస్తున్నాను, కాబట్టి భయపడక ధైర్యం తెచ్చుకోమని మీరు చెప్పారు. ఆ మాటలనే నేను మళ్ళా పలుకుతూ ఉన్నానయ్యా. వారు భయపడకుండా నీ ధైర్యంతో వారు నింపబడినట్లుగా, నీ కనికరంతో నింపబడినట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరిప్పుడు శాపాస్పదంగా లేరు, మీరు ఆశీర్వాదాస్పదముగా దేవుడు మిమ్మల్ని ఆయన రక్షించున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోనండి, ఏ విషయంలో కూడా భయపడవద్దు. ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడి ధైర్యపరచబడుతూ ఉన్నారు. ఇతరులకు మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండునట్లుగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. Shalom.